మాకు తెలియదు విత్తనాల కంపెనీ అనుకున్నామంటున్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని 4 గ్రామాల ప్రజలు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఈ ఫ్యాక్టరీకి పునాదులు పడినప్పుడు దానివల్ల కలిగే నష్టాలేవి తెలియవంటున్నారు వాళ్ళు ఏమైతేనేం ఇప్పుడు ఆ ఫ్యాక్టరీని ఆ ప్రాంతం నుంచి తర్మి కొట్టేదాకా విశ్రయించే సమస్య లేదంటున్నారు స్థానిక నాయకులు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవటంతో జాతీయ రహదారి మీద బైఠాయించేదాకా వెళ్ళారన్నారు స్థానికులు काकीनाड जिला जग्गंपेट नियोजकवर्गंलोनी असागो इथनाल फैक्टरीनी मूसीवेयारनी नालुगु ग्रामाल प्रजलु पेद्द एत्तुन निरसनलकु पूनुकुन्नारु गोकवरं मंडलं गुम्मल्लदोड्डि ग्रामंलो निरसन चेपट्टिन गुम्मल्लदोड्डि अजितापुरं बावाजी नालुगु ग्रामाल प्रजलु असागो इथनाल कर्मागारानी वेंटने मूसीवेयालंटू निनादालु चेशारु गत प्रभुत्व हयांलो ई फैक्टरी मोदलैनप्पुडु विత్తనాల కంపెనీ అనుకున్నామే తప్ప తమ ఆరోగ్యాలకు హాని కలిగించే ఇథనాల్ కంపెనీ అనుకోలేదని స్థానికులు చెబుతున్నారు ఈ అశోక కంపెనీ ముందు స్టార్టింగ్ జగన్ గారు ఓపెనింగ్ చేసేటప్పుడు మేము విత్తనాల కంపెనీ అనుకున్నాం గానీ విత్తనాయిల్ కంపెనీ అనుకోలేదు మా గ్రామంలో నాలుగు కంపెనీ నాలుగు ఊర్లకు ప్రజలు కూడా నాలుగు ప్రజలకు కూడా ఎప్పుడూ కూడా మాకు ఏ విధమైన మీటింగ్ గాని ఏ విధమైన सन्देश कंपनी वो वरकू इवे कंपनी वाल मैं रोजू विपरीतम सौंड स्मे चिंल के चाल इबंधी गर्भिणी स्त्री चाल इबंध पड़ता मुख्यवा हार्ट पेशेंट ऊर्जो नगर वारू चाल इबंध पड़ता दयचे कंपनी ने मूसे मैं चला गट्टिगा ट्राई चेस्तुन्नाम కాలుష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా నాయకులకు చూపించామని అందరం ఏకమై పోరాడడమే మిగిలిందని స్థానిక నాయకులు అంటున్నారు మా మొన్న ఎమ్మెల్యే గారు ఉండగా గణేష్ గారు ఉండగా మా ఇంటికడ కారు మీద బూడిది కూడా నేను చూపించాను ఇలా చేయి దుడిసి తీసుకోండి బూడిది ఇలా వస్తుందని మీరు ఇంతమంది ఉండి మరి ఇదంతా ఏకమైతే నేను సపోర్ట్ చేస్తానన్నారు ఆ మాటకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మనం అందరం కూడా ఆయనకి కూడా ఉండి ఎన్నిదండ్లు ఉండి మనం ఊరు నుంచి ఫ్యాక్టరీ తరిమేలా చూసుకుందాం ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని ఫ్యాక్టరీని తరలించేదాకా పోరాటం ఆగకూడదని అంటున్నారు దీన్ని విద్రోహం చేయాలి దీన్ని మేము ఎంత భయంగా ఇబ్బతుతున్నాము ఈ రోజు 26 సంవత్సరాలు అయిన నాయల్ కంపెనీ ఏ రోజు మాకు సమస్య లేదండి ఏ రోజునే పేలితే చచ్చిపోతాం అందరికీ తెలుసు ఈ రోజు నిజంగా పేలిపోద్దండి ఈ అస్సాగో ఫ్యాక్టరీ వచ్చి గుమ్మల్లడ్డి మొత్తాన్ని నచ్చతాపురం బావాజీపేట ఎదురుపక్క మొత్తాన్ని నాశనం చేసి మొత్తం పేల్చేస్తదండి ఏ రోజున ఈ సంఘటన జరగొచ్చు దాని ముందుగా మనం భావించి భావి తరాలకు మనం అండగా నిలబడి ఈ ఫ్యాక్టరీని తక్షణమే మూసేయాలి ఇక్కడి నుంచి జరుగుపోవాలి ఇక్కడి నుంచి మూసేసి ఎక్కడికైనా ఇళ్ళు 200 ఎకరాలలో ఉండాల్సిన ఫ్యాక్టరీని ఇక్కడ తక్షణమే తరలిపోవాలని నా విన్నపమండి గ్రామసభ తీర్మానం గాని పంచాయతీ తీర్మానం గాని లేకుండా పెట్టిన ఈ ఫ్యాక్టరీ మీద పోరాటాన్ని నిరాహార దీక్షగా మార్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కూడా మొదలైంది ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రానికి స్పందన లేదని పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపిస్తున్నారు మరి ఇక్కడ జగ్గంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ తమ్ముడు పిలుపు మేరకు ఈ రోజు సామూహిక ఆమరణ నిరాహార దీక్ష ఇక్కడ గుమ్మలదొడ్డి రామాలయం వద్ద ఇక్కడ కూర్చోవడం జరిగింది గణేష్ తో పాటు నేను నాతో పాటు ఇంకా చాలా మంది సామూహిక నిరాహార దీక్షలో కూర్చోవడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా మేము అధికారుల్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం మరి ప్రజలకు అనుకూలంగా ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన ప్రభుత్వం మరి నేటికి స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం గౌరవ శాసన సభ్యులు రావటం 20 రోజులు గడువు పెట్టడం గడువు అయిన తర్వాత కూడా శాసన సభ్యుల వారి అబ్బాయి రావటం మళ్ళీ వారు గడువు పెట్టడం జరిగింది ఆ గడువు కూడా పూర్తయింది మరి ఏ రకంగానూ రోజు రోజుకి దుర్వాసన పెరుగుతా ఉంది తప్పించి తరగట్లేదు మరి గత నెల రోజుల క్రితం మరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆ పరిష్కార వేదికలో కూడా మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది వినతిపత్రం ఇచ్చాం ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి నేటి వరకు సమస్య పరిష్కారం కాలేదు నిరసనల స్థాయి పెంచిన నాలుగు గ్రామాల ప్రజలు జాతీయ రహదారి మీద బైఠాయించారు వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని తాత్కాలికంగా నిరసన విరమింపజేశారు పోలీసులు నచ్చజెప్పి జగ్గంపేట జనసేన నాయకుడు తుమ్మలపల్లి రమేష్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాటంశెట్టి సూర్యచంద్ర కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గణేష్ ఈ పోరాటానికి మద్దతు తెలియజేశారు